5 కోట్ల వ్యాక్సిన్. ఇది కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్న భారత్ శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించింది. రాత్రి 9 గంటల 47 నిమిషాల వరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్లకు పైగా టీకా డోసులు ఇచ్చారు. గత నెల రోజుల వ్యవధిలో ఒకే రోజు 1 కోటికి పైగా డోసులు వ్యాక్సిన్ ఇవ్వడం ఇది 4వ సారి. దీంతో ఇప్పటి వరకు టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 79 కోట్లు దాటింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక్కరోజులోనే 2 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇప్పుడు చారిత్రాత్మకం. ఇది శుక్రవారం పుట్టినరోజు జరుపుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ ప్రజలు ఆరోగ్య కార్యకర్తలు అందించిన కానుక. వెల్డన్ ఇండియా, హ్యాపీ బర్త్డే మోడీజీ అంటూ ట్వీట్ చేశారు. శుక్రవారం చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిగినట్టు నేషనల్ హెల్త్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ట్వీట్ చేశారు. అక్టోబర్ మొదటి వారంలోగా దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న యోచనలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉంది. 2001 అక్టోబర్ 7న ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 20 ఏళ్ళు అవడం మరో ముఖ్యమైన అంశమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా వయోజనుల్లో 100% మందికి ఒక డోసు టీకా అందించిన గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు టీకా లబ్ధిదారులతో ప్రధాని మోడీ సమావేశమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.